వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ శర్మల సీఎం కేసీఆర్ బంగారు భారత్ ప్రకటనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అపలపాల చేశారని మండిపడ్డారు. తెలంగాణను మళ్ళీ ఆంధ్రలో ఎలా కలుపుతారని అది సాధ్యమని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు విలీనంపై కేటీఆర్ మాట్లాడారని శర్మల విమర్శించారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శర్మల మాట్లాడారు. 59 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఎందుకు వర్తింపచేయడం లేదని శర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు భరించలేకనే ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు రైతు. ఇది ఆత్మహత్యల తెలంగాణ, ఇది అప్పుల తెలంగాణ. ఎంత మంది నిరుద్యోగులు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. అసలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలే ఉండవు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తానన్నాడు కేసీఆర్ గారు. లేకపోతే ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఇచ్చాడా? ఇంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు మన రాష్ట్రం. ఇది బంగారు తెలంగాణ లేక ఆత్మహత్యల తెలంగాణ? ఏ యాంగిల్లో చూస్తే ఇది బంగారు తెలంగాణ? దళితులకు ఎక్కడుంది గౌరవం? ఎన్ని రకాలుగా అవమానించట్లేదు కేసీఆర్ గారు. దళిత ముఖ్యమంత్రి అంటే దగ్గర నుంచి, దళితులకు 3 ఎకరాల భూమిని చెప్పడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అవమానిస్తున్నాడు దళితులు. వాళ్ళ భూములను లాక్కుంటున్నాడు. ఎస్సీ ఎస్టీ అసైన్ భూములను, వాళ్ళ భూములను లాక్కుంటున్నాడు. వాళ్ళు చనిపోయేలా చేస్తున్నాడు కేసీఆర్ గారు. కనీసం మహిళలన్నీ కూడా చూడకుండా ఆదివాసీలను తీసుకెళ్లి జైల్లో పెట్టారు, నానా చాకరీ చేయించుకున్నారు. ఇది బంగారు తెలంగాణ? ఇది బానిసత్వపు తెలంగాణ? మహిళలకు ఎక్కడుంది గౌరవం? మొన్నటి వరకు కనీసం మహిళా కమిషన్ లేదు, ఒక మహిళా మంత్రి లేదు. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారండి మన రాష్ట్రంలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్